భయపడకే, ఏం లేదుగా. అదే చూస్తున్నా. చూస్తారా బాగా. ఉండాల్సిన బాల్ ఇక్కడికి ఎలా వచ్చింది? బాల్ ఆ బంతి ఎలా వచ్చింది డైరెక్టర్? ఆత్మలకు మాత్రం ఆడుకోవాలని ఉండదా? దెయ్యాలు క్రికెట్ కూడా ఆడతాయా? మొన్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బెట్టింగ్లు కూడా వేసి నీకు తెలుసా? వాట్ ఆర్ యు టాకింగ్? ఇంకోసారి టాకింగ్ టాకింగ్ అన్నమాట, దెయ్యాలతో డేటింగ్ చేపిస్తాను. అయ్యా సినిమా చూపుతామా నీకు, సినిమా చూపుతామా సిను సినుకి నీతో సిడి కుటితమామా, సినిమా చూపుతామా. అందుకే ఈ ఆడపత్రులు రియాలిటీ షోకు రావద్దనేది శివుడా. రే బొక్కల బాచా, ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ బొక్కలని ఇరగదీసా వెళ్ళరా. నువ్వు నా పంచి మీద అంచు కూడా పీకలేవే. సీను సీను గేనితో సిటీ కొట్టిస్తామా. బాబా బాబా, అర్థమైన గడ్డి తినడం, మా ఆయుష్తో ఆడుకోవడం. అబ్బా అబ్బో, ఏం తిన్నాడో? ఎక్స్ప్రైమ్ అప్పీడు వదిలి గ్యాస్కే అయిపోతుంది. అమ్మా, వీడి భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో. ఊరుకు నేయాలు, కోట్ల బోళ్ళని ఎలుకలు చచ్చిపోయి ఉంటాయి. అబ్బా, దెయ్యం ఈ కోటలో లేదా? అది సీట్ లో ఉంది. దెయ్యాలు మన దగ్గరకు రాకూడదంటే ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్ ఉండాలి శివుడని. మాటి వాళ్ళకి చెప్పి ఎలిమినేట్ చేపిస్తా. ఇలాంటి గబ్బునాయలు ఉన్నంత కాలం స్వచ్ఛ భారత్ కి స్వచ్ఛత ఉండదురా. ఇంకా నేను ఫ్యాన్ వేసుకోలే, కోట అంతా బాగేది.
గీటాంబులు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఏదో ఉంది బాలా. మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది, బట్ తర్వాత ఆ బాల్ దాని అంతటా అదే నా వైపుకి వచ్చింది. అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మేబీ గాలికి వచ్చిందచ్చిగా. ఎస్, గాలే. ఆ గాలి ఏ గాలి అని చూస్తున్నా. నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్. అయినా నువ్వెప్పుడెందుకు అదోలా ఉంటావు? ఏంటి? నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు. ఇక్కడ రావడానికి నీకు కేవలం డబ్బులొకటే ఇష్యూ కాదు, ఇంకేదో ఉంది. నీ కళ్ళల్లో చూసినప్పుడల్లా వాటి వెనుక ఏదో కథ ఉందనిపిస్తుంది. చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? సరే చెప్పకు. నాకు అన్నయ్య ఉన్నాడు, డాక్టర్ కార్తిక్. కంగ్రాచులేషన్స్ డాక్టర్ కార్తిక్, ఐఎమ్ ఆనర్డ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యా, మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి 150 మైళ్ళు దాటింది. ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇది మీ ఆశయం అనుకోవచ్చా? ఆశయాలు లక్ష్యాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు. ఇష్టం, బ్రతుకంటే ఇష్టం, అది అందరికీ కావాలి. చావంటే ప్రాణం వదిలేయడం కాదు, జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని. అవయవదానం కూడా అలాంటిదే. నీ గుండె నీతో ఆగిపోకూడదు, నీ ప్రాణం నీతోనే పోకూడదు. ఓ మనిషి నుంచి మరో మనిషికి, ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి, బ్రతుకునిస్తూనే ఉండాలి. బ్రతుకు కంటే చావు ఎప్పుడూ చిన్నదే. బతకాలి అని బతుకనుకుంటే చావును చంపడం పెద్ద కష్టమేం కాదు. కుట్టుకెలాగో మన చేతుల్లో లేదు, కనీసం చావునన్న మన చేతుల్లోకి తీసుకుందాం. ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం. డాక్టర్ గారండి, అవయవదానం కొన్ని మతాల వాళ్ళు అంగీకరించరు కదండి, పైగా ఇది పాపం కదండి. ఈ మూఢనమ్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం 2nd ప్లేస్ లో ఉంది, ఆర్గన్ డొనేషన్ లో మాత్రం 3rd ప్లేస్ లో ఉంది. మార్స్ కి మంగళయాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం, కానీ కామన్ సెన్స్ లో మాత్రం ఇంకా వెనకే ఉన్నాం. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే, ఒకటి కోసం కొట్టుకునేది గుండె కాదు, అది సమాజాన్ని కదిలించాలి. అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి. దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి, అది పనికొస్తుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ ఈరోజు చెప్తోంది, కానీ మన పురాణాలు ఇప్పుడే చెప్పాయి. ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం శివ చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు, దదీకి తన వెన్నుముకను వజ్రాయుధంగా మార్చాడు. ఏమండి, మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్ళంత పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు? బ్రతికున్నప్పుడే వాళ్ళు ఆర్గాన్స్ డొనేట్ చేశారు, మనం చనిపోయిన తర్వాతైనా చేయలేమా? చివరిగా ఒక మాట, మీ బాడీలో ఏ ఆర్గాన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా? ఈ బాడీని డొనేట్ చేశాను. వీళ్ళిద్దరు ఎక్కడా? అరే ఎక్కడికి వెళ్ళారమ్మా? ఈ రోజు నుంచి ఆమె ఆర్గాన్ డొనేటర్నయ్య. నేను కూడా. గుడ్ జాబ్ రా. మా అన్నయ్య చనిపోయాడన్న వార్త విన్నాను. చంపేశారు. లాస్ట్ టైం మా అన్నయ్యని ఎక్కడ చూశానో తెలుసా? మహల్ బావిలో.
ఆరు నెలల్లో అమ్మకి 3 సార్లు స్ట్రోక్ వచ్చింది. అమ్మ ఆపరేషన్కి డబ్బు కావాలి. మా అన్నయ్య చంపిన మృత్యు ఈ మహల్లోనే తిరుగుతుంది. నాకు అది కావాలి, దాంతో వచ్చే డబ్బు కావాలి. దేన్ని వదలను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పొద్దున్నే హ్యాపీ బర్త్డే కావాలండి, పక్కలండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే బార్బీ. బార్బీ, బార్బీ, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్, బార్బీ, ఓపెన్ యువర్ ఐస్. నిన్నే అడిగేది కల కాదు, కళ్ళారా చూసాను, ఇక్కడే ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. నన్ను వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చెప్తాను అమ్మలేదు కదా, ఇప్పుడు చూడండి దీనికి కూడా కనిపించింది. మనం వెళ్ళిపోతామండి, వినరంటే అంటే ఎవరో ఒకరు చేస్తే కానీ నమ్మరా? అలా చంపడం మొదలు పెడితే అందరినీ చంపేస్తుంది. నిజంగా మీరు అందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ దైవమే కనుక ఉండుంటే ఇప్పటిదాకా మనల్ని ఏం చేయకుండా ఎందుకుంటుంది? అడిగొచ్చి చెప్పమంటవాణ్యా. ఏ జోక్స్ కి టైం కాదు నందు, నో మోర్ డిస్కషన్స్. ఈ రోజు అందరం కలిసి మహల్ అంతా ఎత్తుకుదాం, ఎక్కడో చోటు ఉండే ఉంటది. అది మీకు దొరకదు, అసలు మహల్లో దెయ్యం ఉండే ఛాన్సే లేదు. తప్పు నందు, ఛాన్స్ ఉంది. కాసేపు నీ సైన్స్ ని పక్కన పెట్టి ఒక్క రోజుకి మమ్మల్ని నమ్ము, మనందరం కలిసి సెర్చ్ చేస్తే అది ఎక్కడో చోటు ఎదురుపడచ్చు. లెట్స్ ఫేస్ ఇట్, అదో మనం తేల్చుకుందాం. ఏ అశ్విన్, ఏంది పత్యాపారం? ఎతకాల్సిందే, దాన్ని ఈ రోజు వదిలేదే లేదో శివుడు కోడు. అది నాకు గణపడాలా? మా టీవీకి పార్సల్ చేసి 3 కోట్లు పట్టుకుపోతా నువ్వు అట్టెలా? వీడెవడు? వీడేనా ఈ కోటకు రాజా? నువ్వేనా? శివుడు, పెద్ద కోరపాడు శివుడు. అమ్మో, నన్ను ఎవరు చూడలేదుగా శివుడు.